दिशा हत्याचार నిందితుల ఎన్కౌంటర్ పై నిజ నిర్ధారణకు వేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదిక తప్పుల తడకగా ఉందని పోలీసుల తరపు న్యాయవాది కీర్తి కిరణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారా లేక ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపారా? జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? ఆ నివేదికను సుప్రీం కోర్టు ఎందుకు విశ్వసించకుండా నివేదికపై విచారణకు హైకోర్టును ఆదేశించింది? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో పోలీసుల తరపు న్యాయవాది తిరుపతి వాసి కీర్తి కిరణ్ ఏమంటున్నారో చూద్దాం. ఫ్రైడే రోజు సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది దిశ ఎన్కౌంటర్కి సంబంధించి. దాన్ని సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఏమీ యాక్షన్ తీసుకోకుండా హైకోర్టుకి మ్యాటర్ని రెఫర్ చేసింది, దానిపైన తదు విచారణ చేయమని. ఇప్పుడు కాకపోతే ఆ రిపోర్ట్ ప్రకారం పోలీసుల పైన చాలా అభియోగాలు వచ్చాయి, ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసినట్లు. కాకపోతే వాటిపైన ఏమీ యాక్షన్ తీసుకోకుండా దానిపైన హైకోర్టులో విచారణ చేయమని సుప్రీంకోర్టు పంపించి హైకోర్టుకి మ్యాటర్ని రెమిట్ చేసిందండి. ఈ తర్వాత హైకోర్టులో అందరి పార్టీస్కి సంబంధించి అందరు వాదనలు విన్న తర్వాత హైకోర్టు నిర్ణయిస్తుంది ఏమి యాక్షన్ తీసుకోవాలి పోలీసుల పైన. అసలు ఆ రిపోర్ట్ కరెక్ట్గా ఉందా లేదా, రూల్ ప్రకారం ఎవిడెన్స్ రికార్డ్ చేశారా లేదా ఎంక్వైరీ కమిషన్ అనేది, అది జరిగేంత వరకు పోలీసుల పైన ఎటువంటి యాక్షన్ ఉండదు.